చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అండి. సో కొంచెం క్రాఫ్ట్కి సంబంధించింది, కొంచెం యునిక్గా ఉంటుంది వీడియో అయితే. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో నేను ఏదో తిప్పేస్తున్నాను, ఏదో చేతిలో ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఒకటైతే ఉంది నా చేతిలో, అదే ఇది. సో ఇదేంటంటే వాల్పేపర్ అండి. సో ఈ వాల్పేపర్ యాక్చువల్గా మనము గోడలకి అలా మనము పేస్ట్ చేస్తామన్నమాట. సో కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చి నేను బీర్వాకి స్టిక్ చేద్దామని తెప్పించాను. సో నేనైతే టూ రోల్స్ తెప్పించాను, అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు ఎవరికైనా ఈ లింక్ ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్తో ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాము. ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ వీడియో కూడా ఒకటి తీశాను. సో మీరందరూ అది కూడా చూసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే మనము ఇది బీర్వాకి ఎలా చేయాలి, దీంట్లో ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. సో అది కూడా మీరు చూసేయచ్చు. సో నార్మల్గా ఒక్కసారి ఇది స్టిక్ చేసామంటే గోడకి పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అది ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే తీసామంటే అది మొత్తం గోడకున్న పెయింట్ అది కొద్ది కొద్దిగా వచ్చేసింది. సో అలా రాకుండా కూడా చిన్న ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏంటి, ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? కదా, నేనైతే నేను రోల్ ఒకటి ఓపెన్ చేశాను. ఓ మై గాడ్, చూసారా ఈ విధంగా ఉందన్నమాట. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి. మనం ఈ 200, 120, 130 నుంచి మనకి థౌజండ్స్ వరకు ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 250, 240 పడింది ఒక్క రోల్. సో ఇది చాలా అయితే చాలా బాగుంది. మనకి వెనకాల ఈ కంపెనీకి సంబంధించిన నేమ్ ఇలా కూడా ఇచ్చారనమాట, మీరు చూడొచ్చు. సో నేను ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఎలా పేస్ట్ చేయాలి ఏంటి అనేది. సో ఈ ఫోల్డ్ ఇది ఇలా రోల్లో ఉంది కదండి, మనకి షీట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి మనం దీన్ని రోల్ అనేది ఉల్టా, ఐ మీన్ అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం రోల్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది మనకి స్టిచ్ చేయడానికి వీలవుతుంది. లేదు అంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఇలా చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి మనం మళ్ళీ సేమ్ రోల్ చేసామంటే మనకి ఈజీగా మనకి స్టిక్ అవుతుంది. సో ఫోల్డింగ్స్ కూడా అవ్వమన్నమాట. సో ఈ విధంగా స్టిక్ చేసుకుందాం. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం ఈ విధంగా రోల్ని తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ సైడ్ అనేది మనం చూసుకోవాలి. సో ఈ బ్యాక్ సైడ్ ఎలా అంటే మనం ఒక మగ్ తీసుకొని మగ్లో మనం సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా వేసుకోవాలి. సో దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. సరే కదా, ఈ విధంగా సర్ఫ్ వాటర్ వచ్చాక ఒక స్పాంజ్ ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఈ విధంగా తీయాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఓ మై గాడ్,
ఈ విధంగా స్పాంజ్తో వైప్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే స్టిక్ చేయాలనుకున్నామో అక్కడ ఈ వాల్పేపర్ని స్టిక్ చేసామంటే ఎక్కడైనా ముడతలు ఉన్నా ఏదన్నా మనకు ప్రాబ్లం ఉన్నా ఒకసారి తీసామంటే అది మళ్ళీ అతుక్కునే ఛాన్స్ అనేది ఉండదు. సో అలా కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఇది ఫైనల్గా మనకి బీరువా అనేది ఈ విధంగా వచ్చేసింది. చాలా మంచిగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లుక్ అయితే చాలా రిచ్ లుక్ వచ్చేసింది మనకి బీరువా, టోటల్గా దాని లుక్కే చేంజ్ అయిపోయింది. సో టోటల్ పైనుంచి కింది వరకు పెట్టాను అండ్ సైడ్స్ కూడా పెట్టేశాను అన్నమాట. నేను చాలా నీట్గా ఉంది. సో కొంచెం యూనిక్గా ఆలోచించి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి.